పడుకోగానే కలలు వస్తూ ఉంటాయి. అందులో కొందరికి మంచి కలలు వస్తే కొందరికి పీడ కలలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ పీడ కలలు రావడం ఏ వయస్సు వారికైనా జరిగే అవకాశం ఉంది. పీడ కలలు సాధారణ కలల నుండి భిన్నంగా ఉంటాయి. ఇవి తక్కువ భావోద్వేగాలు కలిగి ఉంటాయి. వాస్తవికత లేదా ఫ్యాంటసీపై ఆధారపడి ఉంటాయి. పీడ కలలు రావడానికి ఆందోళన, ఒత్తిడి, భయం, గాయం వంటి అంతర్లీన మానసిక కారణాలతో సంబంధం కలిగి ఉంటాయి. వీటితో పాటు ఇంకా కొన్ని కారణాల వల్ల కూడా పీడకలలు వస్తూ ఉంటాయట. పీడకలలను అనుభవించడానికి అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి ఒత్తిడి, ఆందోళన. ప్రతికూల ఆలోచనలు, చింతలతో మనస్సు ఓవర్లోడ్ అయినప్పుడు అది నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. స్పష్టమైన భయపెట్టే కళ్ళను కలిగిస్తుంది. ఒత్తిడి వల్ల శరీరం కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది పీడకలల పెరుగుదలకు దారితీస్తుంది. గాయం అనుభవించిన లేదా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా పీడకలను అనుభవిస్తారు. ట్రామా నిద్రలో సురక్షితమైన అనుభూతిని కలిగించే మనస్సు సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. యాంటీడిప్రెసెంట్స్, బీటా బ్లాకర్స్, బ్లడ్ ప్రెషర్ మందులు వంటి కొన్ని మందులు స్పష్టమైన కలలు, పీడకలను కలిగిస్తాయి. ఈ మందులు నిద్ర, కళ్లను నియంత్రించే మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్లను ప్రభావితం చేస్తాయి. స్లీప్ అప్నియా, నార్కోలెప్సీ, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ వంటి స్లీప్ డిజార్డర్లు నిద్ర నాణ్యతను దెబ్బతీస్తాయి, పీడకలను కలిగిస్తాయి. స్లీప్ అప్నియా ఉన్న వ్యక్తులు తరచుగా నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవటంలో అంతరాయం కలుగుతుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ స్థాయిల పెరుగుదలకు దారితీస్తుంది. తదనంతరం స్పష్టమైన కళ్లను కలిగిస్తుంది. ఆల్కహాల్, డ్రగ్స్, స్లీపింగ్ పిల్స్ వంటి పదార్థాల దుర్వినియోగం పీడకళ్లకు కారణమవుతుంది. ఇది తీవ్రమైన కలలు పీడకళ్లకు దారితీస్తూ ప్రతికూల నిద్ర వాతావరణం కల్పించి పీడకళలకు కారణమవుతుంది. అలాగే ఎక్కువ శబ్దం కలిగించే వాతావరణం, అసౌకర్యంగా ఉన్న పరుపు, చాలా వేడిగా లేదా చల్లని ఉష్ణోగ్రతలు వంటి కారణాల వల్ల కూడా పీడకళలు వచ్చే అవకాశం ఉంది. తగినంత నిద్ర లేకపోవటం లేదా నిద్ర సరిగా పట్టక పీడకలలు వచ్చే అవకాశం ఉంది. తగినంత నిద్ర లేకపోవటం వల్ల నాణ్యత లేని నిద్ర కళ్ళను నియంత్రించే మెదడు సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది పీడకలలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఇతర ఒత్తిళ్లతో కలిపున్నప్పుడు కొన్ని రకాల ఆహారం, పానీయాలు పీడకలను కలిగిస్తాయి. ఉదాహరణకు పడుకునే ముందు భారీ భోజనం తీసుకోవటం వల్ల అజీర్ణంతో ఇలాంటి కళ్ళు వస్తాయి. మూర్ఛ, పార్కిన్సన్స్ వ్యాధి, అల్జీమర్స్ వ్యాధి వంటి వైద్య పరిస్థితులు పీడకలను కలిగిస్తాయి. ఈ పరిస్థితులు నిద్ర, కళ్లను నియంత్రించే మెదడు సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి.